తిరుపతి ఇందిరా మైదానంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కమిషనర్ గిరీషాతో కలిసి పరిశీలించారు. కోవిషీల్డ్ కోవాక్సిన్ ఏదైనా ఒకటేనని, దీనిపై అనవసర అపోహలు వేయాలని ఆయన కోరారు. తిరుపతిలో ఇందిరా మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిషీల్డ్ టీకా కేంద్రాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మీడియాతో మాట్లాడుతూ నగరంలోని 3 కేంద్రాల్లో టీకా ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎక్కడా ఎలాంటి తోపులాటలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో టీకాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని, కోవిషీల్డ్ కోవాక్సిన్ ఏదైనా ఒకటేనని, దీనిపై అనవసర అపోహలు మానుకోవాలన్నారు. వ్యాక్సిన్పై ప్రజలు ఇప్పటికైనా అపోహలు వీడాలని విజ్ఞప్తి చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సిన్ వేసుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సోషల్ మీడియాలో రకరకాలుగా పెట్టడం మూలం సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా కోవిషీల్డ్ తీసుకున్నారు. కోవిషీల్డ్ చాలా మంచిదని, రెండింటికి పెద్ద తేడా లేదని, కేవలం 0.00% కూడా ఏ రకమైనటువంటి వేరియేషన్ లేదని అందరూ చెప్తున్నటువంటి మాట మనం ఎవరో వ్యక్తులు చెప్పేటువంటి మాటలు కాకుండా ఈ రంగాలలో నిపుణులైనటువంటి వాళ్ళు, పరిశోధన చేసినటువంటి వాళ్ళు, డాక్టర్ల సలహాలు తీసుకొని డాక్టర్లు నిపుణులు వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాట కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఏ రకమైనటువంటి తేడా లేదు, రెండు సమానమేనని ఘోషిస్తున్నారు. కనుక ఎవరికి కూడా దీని మీద మరో దురభిప్రాయం ఉండవలసినటువంటి పని లేదు. మనం దేన్నైనా కూడా స్వీకరించాలి.